దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆందోళనకర స్థాయికి చేరింది శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా ఎనభై వేలకు పైగా కేసులు బయటపడగా నాలుగు వందల అరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆరు నెలల తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం పరిస్థితికి అర్థం పడుతోంది శుక్రవారం ఒక్క మహారాష్ట్రలోనే నలభై ఏడు వేలకు పైగా కేసులు బయటపడగా పలు ఇతర రాష్ట్రాల్లోనూ భారీగానే కేసులు వెలుగు చూస్తున్నాయి ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి రాష్ట్రాలు స్థానికంగా ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి మహారాష్ట్రలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం ఉద్దవ్ ఠాక్రే మళ్లీ లాక్డౌన్ను కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఎండాకాలంలోనూ కరోనా మహమ్మారి దేశమంతా కమ్మేస్తోంది గతేడాది ఈ సమయంలో ప్రతినిత్యం సుమారు లక్ష కేసులు బయటపడగా ప్రస్తుతం రోజువారీ కేసులు ఎనభై వేలు దాటిపోయాయి వరుసగా ఇరవై మూడవ రోజు దేశంలో వైరస్ బాధితుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు దేశంలో ఎనభై వేల నాలుగు వందల అరవై ఆరు కొత్త కేసులు బయటకొచ్చాయి ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు బయటపడటం ఇదే తొలిసారి నాలుగు వందల అరవై తొమ్మిది మరణాలు నమోదయ్యాయి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరుగా ఉంది పాజిటివ్ రేటు రెండు వారాల క్రితం సున్నా పాయింట్ తొమ్మిది మూడు శాతం ఉండగా ప్రస్తుతం మూడు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక పంజాబ్ కేరళ తమిళనాడు గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా ఉండగా ఆయా రాష్ట్రాలు కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి మొత్తం కేసుల్లో ఈ ఎనిమిది రాష్ట్రాల్లోనే ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఒకటి శాతం ఉన్నాయి మహారాష్ట్రలో శుక్రవారం నలభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కేసులు వెలుగులోకి వచ్చాయి కేసుల సంఖ్యలో మహారాష్ట్రలో నిత్యం కొత్త రికార్డులు నమోదవుతుండగా మహమ్మారి విజృంభణ తర్వాత శుక్రవారం అత్యధిక కేసులు బయటపడ్డాయి మరో రెండు వందల తొంభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాకరే కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే ఆసుపత్రులు ఇతర ఆరోగ్య వసతులు సరిపోవని హెచ్చరించారు లాక్డౌన్ విధింపును కొట్టిపారేయలేమని తెలిపారు పుణేలో రెస్టారెంట్లు బార్లు షాపింగ్ మాళ్లను వారం రోజులు మూసివేయాలని నిర్ణయించారు మహారాష్ట్ర పాల్గర్ జిల్లాలో ఏప్రిల్ ఐదు నుంచి తదుపరి ఆదేశాల వరకు విద్యా సంస్థలను మూసివేయనున్నారు కర్ణాటకలో శుక్రవారం నాలుగు వేల తొమ్మిది వందల నమోదయ్యాయి కర్ణాటకలో జిమ్లు ఫంక్షన్ హాళ్లు ఈత కొలనులు బోర్డింగ్ హాస్టళ్లను మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది బస్సులో సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదని పది పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు హాజరు తప్పనిసరి కాదని తెలిపింది ఛత్తీస్గఢ్ లో నాలుగు నూట నాలుగు కొత్త కేసులు బయటపడగా నలభై మూడు మంది మృతి చెందారు ఢిల్లీలో శుక్రవారం మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు కేసులు పద్నాలుగు మరణాలు నమోదు కాగా ఇప్పటి వరకు లాక్డౌన్ విధింపు అంశాన్ని పరిశీలించలేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు లో కొత్త కేసుల సంఖ్య మూడు వేల మార్కు దాటగా పన్నెండు మంది చనిపోయారు పంజాబ్ లో శుక్రవారం రెండు తొమ్మిది వందల మూడు కేసులు యాబై ఏడు మరణాలు వెలుగు చూశాయి గుజరాత్ లో రెండు వేల ఆరు వందల నలభై కేసులు బయటపడ్డాయి బంగాల్లో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై మూడు కేసులు బయటపడగా మధ్యప్రదేశ్ లో ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు కేసులు పదహారు మరణాలు నమోదయ్యాయి ఉత్తరాఖండ్ లో కరోనా పరీక్షలు వ్యాక్సినేషన్ను పెంచడం సహా రోగులకు సరైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి తీరస్ సింగ్ రావత్ అధికారులను ఆదేశించారు గంగాహారతి సందర్భంగా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని వారణాసిలో నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు